हाई अंडी, वेलकम टू मई चैनल ससराक पाल अड़ू ने ससराकन अंडीजु ने एग् कर्री एला तैयार चेलो चूपा मुलकाई टमाटा एग् कर्री अंडी चूँगी एंत बो इन मैं तैयार विधान चूसमी इप्ड गिन्न पेको आईकना इंदो इपड़ आई वेड़े तक उड़ेसर कल मैं एग्स वरक पकल और बाईल एग्स लप मैं कर्री तैयार चुस्कनमाट ओके अंडी ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఎగ్స్ ఉడకబెట్టుకుంటున్నా తర్వాత మన కర్రీ చేసుకుందాం ఓకే అండి చూసారా బాయిల్ అయిపోతుంది నేను ఎగ్స్ పెట్టేసా ముందే ఈ ఉడకబెట్టాక చక్కగా ఇది తీసుకొని అప్పుడు మనం చేసుకుందాం ఇలో మనం తాలింపు వేసేసుకుందాం అండి ఆయిల్ వేడెక్కిపోయింది తాలింపు పెట్టేసుకుందాం కూర తాలింపు పోపు వేసానండి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసానండి అన్నీ కలిపి చక్కగా వేగాక అప్పుడు మనం ఒక పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసుకుందామండి పప్పులు కొద్దిగా వేగితేనే బాగుంటాయండి మంచిగా వేగిన తర్వాత అప్పుడు ఒకటి ఒకటి వేసుకుందామండి అన్నీ ఒకసారి వేయకుండా పప్పులు వేసుకున్నాక పచ్చిమిర్చి వేద్దాం ఒక సన్నగా తీరుకొని వేస్తే మంచి ఘాటు మంచిగా పట్టిద్దండి ఉల్లిపాయ ముక్కలు అన్నీ తర్వాత వేసుకుందాం అన్నీ వేగాక అప్పుడు వేసుకుందాం ఉల్లిపాయ టమాటా ములక్కాయ అండి ఓకేనండి ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసానండి నాలు తీరేసి వేగిన తర్వాత అప్పుడు కరివేపాకు వేద్దామండి ఓకే కరివేపాకు కూడా వేపుకుందాం వేగాక అప్పుడు ములక్కాయ ముక్కలు వేద్దాం ఇందులో వేగిన తర్వాత ములక్కాయలు వేద్దాం అవి కూడా ఆయిల్ వేగితేనే మంచిగా ఉంటాయండి ములక్కాయలు వేకన్నా అది పులుసులా పోస్తే బాగోదు మంచిగా ఎర్రగా వేపుకుందాం మంచిగా ముక్కలు మగ్గేటా ఓకే ములక్కాయలు వేసానండి ఇప్పుడు ఇవి కూడా చక్కగా మంచిగా వేగిన తర్వాత అప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం వేగాక వేగే వరకు చక్కగా దిప్పుదామండి మంచిగా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేద్దామండి చక్క సన్నగా దరుక్కొని ఒకప్పుడు వేసానండి ఉల్లిపాయ ముక్కలు ఒక ఐదు ఆరు వేసుకోవచ్చండి మంచి కూర ఎక్కువైంది మంచి గ్రేవీ బాగుంటుంది చక్క ఉల్లిపాయలు ఉంటేనే ఉల్లిపాయ ములక్కాయ టమాటా ఈ మూడు వేసి ఎగ్స్ వేసానండి చూడండి చక్క మగ్గిపోయిన దాకా మనం దిప్పుదామండి ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేస్తే తొందర మగ్గిపోద్దండి అది కూడా వేసుకొని చక్క మగ్గబెట్టుకుందాం మాడిపోకుండా చక్కగా అరగంట గంట కూర తిప్పుతూ ఉందాం పసుపు వేస్తున్నానండి ఒక అర స్పూను స్పూన్ ఏమో సాల్ట్ వేస్తాను రెండు వేసి చక్క దిప్పి మూత పెట్టుకుందాం కాసేపు మగ్గ పెడదాం మొత్తం తిరగ కలుపుకుందామండి చక్క ముప్పును పసుపు వేసాం కదా చక్క ముక్కలకు మంచిగా ఉడుకుతాయి అన్నమాట తొందర కొద్దిగా నీటిలా కూడా వస్తుంది కదా దాంతో చాలా వరకు మగ్గిపోతాయండి మూత పెడదామండి కొంచెంసేపు పది నిమిషాలు మగ్గ పెడితే బాగుంటాయండి తర్వాత మళ్ళీ ఒకసారి పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకొని తిప్పుకుందామండి చక్కగా చూసారా మంచిగా మగ్గిపోయినాయి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి ఒక అర స్పూను అది కూడా చక్క పచ్చి వాసన పోయేలాగా తిప్పుకుందామండి కొద్దిగా ఏం చేద్దాం అది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెంసేపు మూత పెట్టాకండి చక్కగా మిగతా టమాటాలు అవన్నీ ఉన్నాయి వేసుకుందాం ఒకటి ఒకటి ఇప్పుడు టమాటాలు వేద్దామండి చక్క ఉల్లిపాయలు మగ్గిన తర్వాత వేస్తేనే బాగుంటాయండి లేకపోతే మంచిగా అన్న రుచిగా ఉండదు కూర ఇప్పుడు చక్క టమాటా ముక్కలు వేసేసా కదా చక్క నీరు ఊరిద్దండి ఇప్పుడు చక్కగా టమాటా ముక్కలు వేసి మగ్గ పెడదాం కాసేపు మూత పెట్టేసుకుంటే చక్క మగ్గిపోతాయి ఒక పది నిమిషాలు మూత పెట్టి వదిలేద్దామండి చక్కగా మగ్గిపోద్దాం నీరు వచ్చి బయటికి చక్కగా మగ్గిపోతాయి అన్నమాట పది నిమిషాల తర్వాత మళ్ళీ తీసుకొని చూద్దామండి చక్కగా ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు చూసారా ఎలా ఊరిందో వాటరు
మొత్తం చక్కగా కదుపుకొని ఇప్పుడు చూడదు దీంట్లో నుండి చక్కగా ఇవన్నీ మూతలు పెట్టుకొని కాసేపు అత్త మగ్గని ఇంత మంచిగా ఉంటుందండి. ఇప్పుడు ఏం చేద్దామంటండి, ఇది మూత పెట్టేసి మనం ఎగ్స్ వేయించుకుందామండి. బాయిల్ చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా, అందులో ఆయిల్ వేసానండి. ఇప్పుడు వేసుకొని ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకోనండి చక్కగా. అందులో పసుపు ఉప్పు వేసి వేపుకుందాం ఎగ్స్ని. మంచిగా వేగుతాయండి, ఇందులో లోపలికి వెళ్ళి చక్కగా ఎగ్స్ కూడా మంచి టేస్ట్ బాగుంటాయి. ఇలా చేసుకుంటే మీరు కూడా ఇలా ట్రై చేసిన చక్కగా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఆయిల్ వేసానండి, వేసి కొద్దిగా పసుపు వేసి కారం వేస్తా, ఇందులో ఉప్పు వేస్తా. సారీ ఓకే అండి. ఇప్పుడు ఎగ్స్ని ఇందులో వేసేసుకుందామండి, కొద్ది వేడెక్కింది కదా చక్కగా. ఆయిల్ కూడా ఇప్పుడు వేసేసుకొని చక్కగా వేపుకుంటే మంచిగా వేగిపోతాయండి ఎగ్స్ కూడా. ఎక్కువసేపు కూరలో ఉడకక్కర్లేదండి, కొంచెంసేపు అట్లా పడితే సరిపోద్ది. ఏచారా మనం వేపుకున్నాక చక్కగా తిప్పుకుందామండి. ఇవి కూడా మొత్తం చుట్టూ నాలుగు పక్కల చక్కగా కదుపుకుంటే మంచిగా వేగిపోతాయి ఎగ్స్. చూసారా ఎంత మంచి కలర్ వచ్చినాయో. ఈ టైప్లో వేపుకొని అంటే తీసేద్దాం. ఓకే ఇప్పుడు కూర చూసుకుందామండి. చూసారా మంచి గుడికిపోయిందిగా. ఇప్పుడు మనం కారం కూడా వేసుకుందామండి. ఒక స్పూన్ వేస్తే సరిపోద్దండి కూరకి, మరి ఎక్కువ అవసరం లేదు. ఒక స్పూన్ అయితే మనకు క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. ఎక్కువ అంటే ఇంకో స్పూన్ బట్టి దిగు మనకు ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి వేసుకుంటే సరిపోద్ది. సాల్ట్ అయినా సరే కారం అయినా సరే చూసి వేసుకోవటమేనండి. కొద్ది గరం మసాలా పొడి వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదే రెట్టు వేసానండి, ఇంకేం వేయలేదు. చక్కగా ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఉప్పు కారం పసుపు మొత్తం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పొడి ఎంత మట్టికి వేసి మొత్తం కలుపుకొని చక్కగా వాటర్ పోద్దామండి. కొద్దిగా మంచి గుడికిపోతాయి ముక్కలు కూడా, కొద్దిగా ఎలాగ మగ్గిపోయి ఉల్లిపాయలు నీరు టమాటాలు నీరుతో కూడా మగ్గిపోయింది కదా ములక్కాయలు, కొంచెం వాటర్తో కూడా ఉడికిపోతే ఏమంతా కూడా కక్కర్లేదు కదా. ములక్కాయ ముక్కల కోసమే వాటర్ పోసుకోవాలండి. కొంచెం గ్రేవీ కూడా బాగుంటుంది ఇట్లా వాటర్ పోసుకుంటే. టమాటాలు కూడా మంచి గుడికి బాగుంటాయండి. మన నూనెలో వేగిన దానికంటే కొద్దిగా వాటర్లో ఉడికితేనే టమాటా ముక్క బాగుంటుందండి చక్కగా. చూసారా ఈ విధంగా వచ్చి ఇందులో మన తగ్గ ఎగ్స్ వేసేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలిందంటే ఉడికిపోయినట్టేనండి చక్కగా, మనకు అర్థమైపోతుంటుంది కూర. ఇప్పుడు ఎగ్స్ వేసేసుకుందామండి. మనం వేపు పెట్టుకున్నాం కదండి, పసుపు ఉప్పు వేసి వేయించుకున్నాం కదా, ఆ ఎగ్స్ని చక్కగా ఇందులో వేసేసుకుందాం. ఇంతేనండి చక్కగా అయిపోయినట్టే కూర. ఇంకేమో దగ్గర పడిపోయితే దించుకోవడమేనండి. ఉల్లిపాయ ములక్కాయ టమాటా కోడిగుడ్డు అన్నీ కలిపి మనం కూర చేసుకున్నామండి. ఈరోజు మంచి టేస్ట్ ఉంటుందండి, అసలు ఎంత బాగుంటుందో కూర కూడా. ములక్కాయ సాంబార్ చేసుకుంటాం కదండి, అలాగే ఇప్పుడు ఎగ్ కూర కూడా ఇలా చేసుకోవచ్చండి. చాలా టేస్ట్ ఉంటుంది. అసలు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుంటే ఎగ్కి మొత్తం పెడతాయండి. మంచిగా వేపుకున్న ఎగ్సే కదా చక్కగా, ఉప్పు కారం పసుపు ఎట్లా వేసాను కదా ఇలాగ ఉప్పు పసుపు ఈ కారం కూడా బట్టి చక్కగా పులుపు పడితే చాలా బాగుంటుంది. ఎగ్స్ కూడా తినడానికి చాలా టేస్ట్ ఉంటాయి. ఇంతేనండి, రెడీ అయిపోయిందండి ఎగ్ కూర. చక్కగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో కర్రీ. మరి పులుసులాగా కాకుండా ఇట్లా చూడ చాలా బాగుంటుందండి కర్రీ. ఇప్పుడు తీసేసుకుందామండి బౌల్లోకి. అయిపోయిందిగా గ్యాస్ ఆఫ్ చేసుకున్నా నేను, కర్రీ తీసి బౌల్లో తీసేసుకుందాం. చూసారా ఎంత బాగుంది ఎగ్ కర్రీ. ఇప్పుడు మనం చక్కగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందామండి. కలర్ఫుల్గా ఉన్న ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ములక్కాయ టమాటా ఎగ్ రెడీ. ఇంకేందండి భోజనం చేయడం ఆలస్యం. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.